అనుసంధాన్ని ఆప్యాయంగా చూపించి మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడి గాలి సుధీర్ అలాంగ్ విత్ ది టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. ఈరోజు అన్ని బర్త్డే మామూలుగా ఉండదు. అరే ఊర్లో ఎవరికి పొయ్యి వెలిగించుకోద్దని చెప్పరా? ఏరా మన భోజనం పెడతాం ఏంటి? గ్యాస్ వెలిగించుకోమని చెప్పు. అన్నయ్య బర్త్డే అంటే మామూలుగా ఉండకూడదురా, ఊరంతా పండగ చేసుకోవాలి. అలాగే ఎలా చేసుకుంటారండి? మా అన్నయ్య పుట్టిన సంక్రాంతి రోజు ఆటోమేటిక్ గా పండగ చేసుకుంటారు. అరే అన్ని బర్త్డే కదా, నీకు బట్టలు తీద్దాం అనుకుంటున్నాను రా. ఇప్పుడు తీస్తారండి? ఇప్పుడే తీసేస్తారా? జీతాలు పెంచేది ఉందా లేదా? జీతాలు పెంచడం బోనస్ ఆఫర్ ఉంది. బర్త్డే కదా అనేది, నీకు ఇది కావాలి ఇది కావాలా? ఏంటది ఇది? ఇది పట్టుకుంటే 3000 పెంచుతాం, ఇది పట్టుకుంటే 5000 తగ్గించేస్తాం. అన్ని బతికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నారా? ఊర్లో ఉన్న పెళ్లిగాని అమ్మాయిలందరినీ స్టార్ట్ చేసాడు వ్యాపారం. అమ్మాయిని వస్తే ఇంకా అసలు పూర్తిగా డైలాగ్ ఎన్నేవరా మీరు? ఏమొస్తుందో చెప్పు. నేను ఏమిట ఊర్లో ఉన్న పెళ్లిగైన అమ్మాయిలందరికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నాను. అది చిన్న చేసుకో సంబంధం చేతి. పెళ్లి అయితే వాళ్ళకి చేయొచ్చు మీ చెల్లెలకి. కాళ్ళు కడగాలి కదా, నీ పెళ్లి అయితేనే కదా కడిగించు. ఎంత మంది చెల్లెలు వస్తారా నీ పెళ్లికి? ఊహించుకుంటే లేస్తాడు వెండి రెడీ చేసానికి. అన్నయ్యకి బ్రష్ పేస్ట్ అన్ని రెడీ చేసావా? రెడీ చేసా. ఈ రోజు అన్నకి స్నానం నేను చేస్తాను రా. అరే అన్నయ్యకి బట్టలు నేనేస్తారా? వేరే పని ఎవరు చేస్తారు? మన వరకు రోజా గారు అనుకుని భయపడడం, ఈ రోజు శేఖర్ మా సైడర్ ఇంకా భయం వేస్తుంది. మీ స్కిట్ లో దమ్ముంటే ఎందుకు భయపడాలి? ఇది కామెడీ, సీరియస్ తీసుకుంటా రెడీ. అన్నీ ఏడు రాలేదు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఆటో రాజా, పుల్ రాజా. ఈ మధ్యలో ఆయన ప్రకాష్ రాజా. నాకు ముచ్చటేస్తుందిరా. అన్నదమ్ముల మధ్య ఆశ కోసం కొట్లాడుకున్నాను చూసినా గానీ ఇంత ప్రేమగా ఉంటున్నాను మిమ్మల్ని చూస్తున్నాను సార్. అంటే ఒకటి రాసిన తెలుసు కదా, అవి బయటపడతాయని అలా ఉంటారు. మళ్ళీ అడగదా? ఆస్తి కోసము అన్నదమ్ములు కొట్లాడుకోవడం చూశాను గానీ ఇలా కలిసిమెలిసి ఉండడం మిమ్మల్ని చూస్తున్నానండి. భలే అడిగేవరా, మేమింత ఆస్తులు తగాదాలు లేకుండా మేమింత అన్యోన్యంగా, ఇంత ప్రేమగా, ఇంత మమకారంగా, ఇంత అనురాగంగా రహస్యాలు బయటకు వస్తాయని భయం అంతే. అది ఇంత కాదమ్మా, అందుకే అలా ఉంటారు. కాదమ్మా, ఇప్పుడు కలిసే వెళ్ళేది. ముందు కూర్చోని, నువ్వు కూర్చొని రెడీ చేస్తారు నీకు మొత్తం. మీరందరూ బాగుండాలని, మీరిద్దరూ చాలా కలికాలం కలిసిమెలిసిగా ఉండాలని. చాలా కలికాలమా? చాలా కలికాలం చలికాలం లాగా. అరే తమ్ముళ్ళు, ఈ రోజు నా బర్త్డే కదా, చిలక దోశని చెప్పించారు మీ ఇద్దరికి. చిలక ఏముంది మా ఇద్దరిని అందరా? నా బర్త్డే కదా, నీకు ఒక 1000 ఎకరాల మామిడి చెట్లు, నీకు ఒక 100 కొబ్బరి చెట్లు. అసలు ఊర్లో అంత ప్లేస్ ఎక్కడుంది చెట్లు నాటడానికి? అడిగి అందుకనేరా, విత్తనాలు తెచ్చాను వేసుకోండి. ఆల్రెడీ అదే పని ఉన్నాడు సుధీర్. నువ్వు ఇచ్చిన విత్తనాల మీద ఆయన వేసిన విత్తనాలు ఎక్కువ. నాన్నా ఈ రోజు నా బర్త్డే కాబట్టి మీ ఇద్దరికి రెండురా. అది సుధీర్, నువ్వు అన్నం తింటున్నట్టు లేదు, చేయి దాచుకుని ఏదో చేస్తున్నట్టు ఉంది. కనీసం సాంగ్ అండి, సాంగ్ యాప్లని కనీసం గ్యాప్ ఇవ్వండి, మీకు దండం పెడతానండి. వాడు పెద్దోడయ్యాడు, నేను పెద్దోడయ్యాను. అవునరా, ఏం ప్రయోజనం, అన్ని అయిపోయినాయి.
మీరు ఇక్కడ ఒక్క చోటే, నాకు అక్కడ కూడా. ఇప్పుడు అర్థమవుతుందా బాధ? అన్నయ్యకి మైండ్ చెప్పరా చెప్పరా. నువ్వు పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుందా? ఏంట్రా ఏమన్నారు నువ్వు? పెళ్ళి ఏంట్రా? నీకు తెలుసు కదా నాకు అమ్మాయి అంటే నాకు పడదు, నాకు అమ్మాయి అంటే చిరాకురా. తెలుసు మాకు ఆ విషయం. అమ్మాయి వాసన మన ఇంట్లో రాకూడదు. నువ్వు చేసుకో, మేము కూడా చేసుకోకూడదా? పంపదీసి అంటే అమ్మాయిలతో మాట్లాడుతున్నారా? అమ్మాయిలతో ఎవర్రా? లావణ్య ఎవరు? అది లావణ్య కదా. లావణ్యయ్య. లావణ్యయ్య లావణ్యయ్య. ఏమైంది అన్నయ్య? ఏంటి అది రావట్లేదంటే చూస్తున్నాను. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది, రెండు వెళ్ళిపోయి లావుకోటి అన్నయ్యకి రెండు వెళ్ళిపోయింది. ఏది విడిది నా ఫోన్ వద్ద? అది జయించిన అది దాంట్లో చాలా ఉంటుంది. నువ్వు ఒక్క పేరు కూడా చదవలేవు. అనన్య ఎవర్రా? అది అనన్య కాదన్యా. నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమైపోతాను? అసలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో జీవితం తెలుసా నీకు? హ్యాపీగా మీరిద్దరు చెప్పారు కదా, చెప్పిన పెళ్లి చేసుకుంటారా? నాతో పాటు నడవండి, చెప్తా. చాలా ప్రయాణం ఉంది. ఎదురో ప్లాట్ఫామ్ వేయండి, ఇక్కడికి వస్తారేమో. చెప్పురా. నూరా నూరా, చాలా దూరం ఉందన్నావుగా. మీ వదిన వచ్చిన తర్వాత మన ముగ్గురి అన్యోన్యత చూడలేక ముగ్గురిని విడదీసేసిన తర్వాత ఆటోమేటిక్ గా మా ఇంట్లో నుంచి మిమ్మల్ని ఇద్దరిని బయటికి గెంటేస్తా. బయటికి వెళ్ళిన తర్వాత ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి వణికి, తిండికి తిప్పలేక, తాగడానికి నీళ్ళేక నానా అవస్థలు పడుతూ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీరు అడుక్కుంటూ ఉంటే నేను మీ వదిన కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి రాత్రి 11 గంటలకి ఆ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఎలా వస్తూ ఉంటే కార్ ఆగుతుంది ట్రాఫిక్ లో, అప్పుడు మీరు ఇద్దరు వచ్చి పెళ్లి చేసుకుంటే దగ్గర అడుకోలేదు మరి. అందుకేరా నేను పెళ్లి చేసుకోలేదు. అంతెందుకు? నేను స్కూల్ డేస్ లో లవ్ ఉంది నాకు. ఆ అమ్మాయి వచ్చి ఏమండి నేను ప్రేమిస్తున్నాను చెప్పింది, అప్పుడు వెంటనే చెట్టు చాటు తీసుకెళ్లి సారీ అని చెప్పాను. ఆ విషయం మీరు నమ్మాలి. ఓకే సరే వస్తాను. డార్లింగ్ మన పెళ్లి విషయం ఇంట్లో ఏమని చెప్పావు? అన్నికి చెప్పాను, ఒప్పుకోట్లేదు. నువ్వు ఇలా చెప్పావు అనుకో నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే మాత్రం ఏం చేస్తా? నీ పెళ్లికి రాను. అమ్మాయి సికింద్రాబాద్ ఇటు పక్క వెళ్ళాలంటే ఇటు పక్క వెళ్ళాలని చెప్పాను. సికింద్రాబాద్ ఇటు కాదు కదా, ఇటు కదా. అదే ఇటు పక్కలు ఇటు వచ్చి వెళ్ళాలని చెప్పా. అంతే అంతే అన్నీ పెళ్లి వద్దంటాడు. ఏంటో అర్థం కావట్లేదు మ్యాటర్. రాజా మన పెళ్ళి ఎప్పుడు? రాజా మన ఒప్పుకోట్లేదు. పెళ్లి కాకుండా ఏదైనా ఓకే, పెళ్లి వద్దంటున్నాడు. ఒక పని చేద్దామా? ఏం చేద్దాం? మన ఇద్దరు లేచి పోదామా? లేచిపోదా కానీ నేను పొద్దున్న వచ్చేయాలి. మళ్ళీ అలవాటే కదా అది, ఎక్కడికి వెళ్ళిన పొద్దున్న ఇంటికి వచ్చేది. ఎవరు నువ్వు? నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నా, నాకు అర్థం కావట్లేదు. నాకు ఆడ వాసన కూడా తగ్గలేదు అంటే నన్ను పట్టుకోవడం ట్రై చేసింది. ఎందుకు రా అమ్మాయి వచ్చింది? నాకు తెలీదు. అరే దగ్గరకు వచ్చి ఏదో నువ్వు చాలా అందంగా ఉండవు అంటుంది. ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారా మీరు? బాగా బయట దానికి అలవాటు పడిపోతున్నారు. అరేంజ్ చేసే చాలా హ్యాపీగా ఉందిరా మీతో కలిసి ఈ రోజు పార్టీ చేసుకుని చాలా సంతోషం. మీరు ఇలాగే ఉండాలి లోపలికెళ్ళి. పెళ్ళొద్దు పెళ్ళొద్దు అంటాడు. ఆడు చేసుకోడు, మనం చేసుకునేవాడు. ఎంత కష్టంగా ఉంటుంది నైట్ టైం. జరుగుతాయి వాడు ప్లాన్ చేసా. ఏంటి ఈరోజు నైట్ కు ఒక అమ్మాయిని సెట్ చేసా? ఇవాళ నైట్ ఓకే, మరి మిగతా నైట్స్? ఒక అమ్మాయి వస్తుంది ఇప్పుడు, అది తెలిసిన అమ్మాయి. అన్ని దగ్గరికి వెళ్ళి కొంచెం అలాగే అన్నిలోని ఫీలింగ్స్ లేపి అన్ని కూడా పెళ్లి చేసుకుని అనిపించేలా చేస్తుంది. అప్పుడు అన్నితో మనం ఫాలో అయిపోతాం. అమ్మాయి వచ్చేస్తుంది, మన బీరోలో చూద్దాం ఏం జరుగుతుందా. రాజా చంద్రరాజా వీళ్ళు డ్యూటీ ఎక్కడని గెలిపారు? ఎక్స్క్యూజ్ మీ, బయట వర్షం పడుతుంది, లోపలికి రావచ్చా? గౌరక్కింగ్ వద్దు, ఆడవాసం పడదన్నా. అందుకనే పడదాను లోపల, పక్కన బాధ. అమ్మాయిలకి నాటే బయటికి వెళ్ళండి. ప్లీజ్ సార్, పెద్ద వర్షం పడుతుంది. పెద్ద వర్షం చిన్న వర్షం లేదు, బయటికి వెళ్ళండి మీరు.
మీరు కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. ప్లీజ్. ఏంటి అంత బాగా నచ్చానా? అచ్చం మహేష్ బాబు లాగా ఉన్నారు తెలుసా? అవునా, ఎక్కడ కొన్నారు? విజయవాడలో. చైన్ ఎక్కడ తీసుకున్నారు? విజయవాడలో. డ్రెస్? ఆకి వీడిలో. ఎంతసేపు మాటలతోనే సరిపెడతారా? చేతలు కావాలా? ఆగలేకపోతుంది చుట్టి కూర్చో. ఏమైంది నెలకొడుతుంది అమ్మాయిని? లేకపోతే ఏంట్రా, నేను మహేష్ బాబులా ఉన్నానంట, ఎంత కామెడీ అది. అప్పుడు కొట్టాలే. కొట్టడం కరెక్టే. ఏదైనా సినిమా చూస్తారండి. బయటికి వస్తాం దారా. రే పెద్దరాజా. రే చిన్నరాజా. ఎవరు, ఏం కావాలి? నేను వాళ్ళ ఫ్రెండ్ అండి. దేనికి వచ్చారు? నేను ఆటోకి వచ్చాను. మీరు వాళ్ళ అన్నయ్య కదా? మీ గురించి చాలా గొప్పగా చెప్పారండి. మీకు అమ్మాయి అంటే పడదని. అమ్మాయి ఈ దేశంలో ఉంటే పక్క దేశం నుంచి వస్తారని. చాలా గ్రేట్ అండి. అసలు మా తమ్ముడి మీద ప్రేమ అలాంటిది. వాళ్ళ మీద ప్రేమ వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకోలేకపోయారు. సూపర్. ఇంతకు మీ హాబీస్ ఏంటి? హాబీస్ ఫుట్బాల్ ఆడతాను, వాలీబాల్ ఆడతాను, క్రికెట్ ఆడతాను, అన్ని. ఇంకా ఏమంటే ఇష్టం మీకు నాకు అర్థం కదా. మామూలుగా నాకు పువ్వులంటే ఇష్టం, పసుపు అంటే ఇంకా ఇష్టం, మీలాంటి పక్కన కూర్చుంటే ఇంకా. ఆగు ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఎవరు పడతాడు ఇంట్లోకి వస్తారండి? కొంచెం వచ్చేటప్పుడు చూసుకోండి రండి. ఏమైంది మీ అన్నయ్య? ఏదేదో చేస్తున్నారా? తేడా కాదురా బాబు. మీ అన్న గురించి చెప్తే నువ్వు ఎందుకు కులికి ఉంటావు? మా ఇంట్లోకి అమ్మాయి వస్తే మన ఒప్పుకోడు వస్తాయి. అమ్మాయి అయితే ఒప్పుకోడేవు, కానీ అబ్బాయి అయితే ఏది పడితే చేస్తున్నారా? కావాలంటే ఇప్పుడే నిరూపిస్తే ఆగండి. మీరు ఆడ పక్కన మేము వెళ్ళి అక్కడ లోపల నుంచి ఉంటాం. ధారా సార్, కొంచెం మంచులు ఉంటాయి ఇస్తారా? దాహంగా ఉంది. ఏరు మా చిన్నరాజు పెద్దరాజు ఎక్కడ? బయటికి వెళ్ళారు సార్ సినిమాకి. కొంచెం మంచులు ఇస్తారా? మంచులు ఎందుకు? దాహం వేస్తుంది. దాహం వేస్తుంది సార్. ఈ దాహం అడుగుతున్నాడు దాహం మంచి. వద్దు సార్ ప్లీజ్. ఏమేంటి ఏంట్రా, ఏంటి మా ఇంట్లోకి దౌర్జన్యం ఏంటి? నేను రెంట్ కట్టను అంటే చూసారా? ఇప్పుడు కానీ నమ్ముతారా? అరే అన్నయ్య, ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోలేదంటే ఏదో గొప్ప అనుకున్నావు. ఇది విషయం. నేను చేసుకోను, మీరు చేసుకోవద్దు. నువ్వు అయితే చేసుకోదానికి రీజన్ ఉంది. మా ఇద్దరికి ఏం పోయేగలవు? మీరిద్దరు చేసుకుంటే నేనే చెక్క పని చేసుకోవాలి ఇంట్లో. నువ్వు చెక్క కరెంట్ కదా. అలా అన్నయ్య పట్టుకున్నాను వచ్చా? అలా అన్నయ్య పట్టుకున్నాను వచ్చా? అన్నయ్య అన్నయ్య అంటే దైవంతో సమానం అంట. స్కూల్ డేస్ లో అన్నయ్య పట్టుకుని అన్ని మాట్లాడతావా నువ్వు? స్కూల్ డేస్ లో ఎవరు అమ్మాయి లవ్ చేసి చిట్చాడానికి తీసుకెళ్ళాలని చెప్పా? మరి అందరి ముందు నేను అంటే జలగా, అందుకే పక్కకు తీసుకెళ్ళి చెప్పా. అప్పుడు ఎన్న దిప్పుడు ఉంటావు గానీ మనం బయట తొలుగుందా? అరే అంతేనా? అంతే. ఈ అన్నయ్య వద్దా? ఏడే ఏంటి వెయిటింగ్? 7 ఇయర్స్ నుంచి నేను వెళ్ళిపోలే, కష్టం. ఎల్లండిరా, ఉండరా. నాకు తెలుసు మీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతారని అలాగా. అందుకనే అసలు సిస్సులైన చాకు లాంటి రెండు మగాడిని పట్టుకున్నాను. రండి. ఎవరు? ఎదురు చూస్తూ ఉంటా. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది అన్న గురించి తెలియక బాబు ఇద్దరు సిన్సియర్ గా. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది, ఫనీగా ఉంది. సాంగ్ చాలా బాగుంది. సీను నీ ఎక్స్ప్రెషన్స్ కానీ దాంట్లోకి లేను అయిపోతావు. అంటే ఎంత డిస్టర్బ్ చేసినా నాకు అక్కడి నుంచి బయటకు వస్తామో అనుకుంది ప్రకాష్ రాజ్ గారి వాయిస్. మేము ఎన్ని మాట్లాడినా ఏం డిస్టర్బ్ చేసినా ఆ వాయిస్ మాత్రం అలాగే మెయింటైన్ చేసి ఆ బాడీ లాంగ్వేజ్ అది. ఇంకా మన ఇద్దరు రాజాల గురించి చెప్పవసరలా. ఒకళ్ళు పర్ఫార్మెన్స్ బాగా చేస్తే ఒకళ్ళు పంచులు బాగా చేస్తున్నారు. టీం వర్క్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు.